नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदय ईनाटी शुभयोग शीर्षिकन भाद्रपद शुक्ल चतुर्दशि तिथि सदर्भंगा अनंत पद्मनाभ स्वामी वारिनी ये विधंगा पूजिस्ते विशेषमैन शुभ फलितालु कलुगुतायो अनंत व्रतानी ये विधंगा चेसुकोवालो परिशीलिद्दां। ఈ రోజు ఎవరైనా సరే అనంత పద్మనాభ స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా అనంత పద్మనాభ వ్రతాన్ని చేసుకోవడం ద్వారా కాలసర్ప దోష తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు, నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలు ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు। అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో పూజా పీఠం మీద చక్కగా ఒక నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద కలశం ఉంచి కలశం పైన కొబ్బరికాయ ఉంచి ఆ కలశ పూజతో పాటుగా పక్కనే అనంత పద్మనాభ స్వామి వారికి సంబంధించిన విగ్రహాన్ని గాని చిత్రపటాన్ని గాని ఏర్పాటు చేసుకోవాలి। అనంత పద్మనాభ వ్రతం గాని పూజ గాని చేసే వాళ్ళు ప్రధానంగా చేయవలసినటువంటి విధివిధానం ఏంటంటే దర్భలు తీసుకొని దర్భలతో ఏడు పడగలలాగా ఏర్పాటు చేసి అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటానికి గాని విగ్రహానికి గాని దాని గొడుగులాగా అలంకరించాలి। లేదా కలశం పైనైనా సరే దర్భలతో ఏడు పడగలు వచ్చేటట్లుగా చేసి ఆ కలశం పైన ఏర్పాటు చేయాలి। అలా చేస్తే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। అనంత వ్రతం ఆచరించే వాళ్ళు ముఖ్యంగా యమున పూజను ముందుగా నిర్వహించాలి। యమున పూజ అంటే ఏంటంటే బావి నుంచి గాని చెరువు నుంచి గాని నది నుంచి గాని ఎక్కడి నుంచైనా సరే మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఆ మంచినీళ్ళు కలశంలో పోసి ఆ కలశంలోకి యమునాదేవిని ఆహ్వానించి యమున పూజ చేసిన తర్వాత అనంత పద్మనాభ స్వామి వారిని ఆరాధన చేయాలి। ఇలా యమున పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అనంత పద్మనాభ స్వామి వారి వ్రతంలో ప్రతిసర బంధనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది। ప్రతిసర బంధనం అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైనా సరే అనంత వ్రతం చేసుకునే వాళ్ళు భర్త భార్య చేతికి భార్య భర్త చేతికి తోరణం కట్టాలి। దీనినే ప్రతిసర బంధనం అనే పేరుతో పిలుస్తారు। ఈ తోరణానికి 14 ముళ్ళు ఉండాలి। 14 దారపు పోగులు తీసుకొని 14 చోట్ల ముళ్ళు వేసి ఆ తోరణం కట్టుకొని ఈ అనంత వ్రతం చేసుకోవాలి। దానికి కారణం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి చతుర్దశ భువనాలకు సంకేతం। 14 భువనాలకు ఆయన సంకేతం కాబట్టి 14 దేవతలకు ఆయన సంకేతం కాబట్టి 14 దారపు పోగులు తీసుకొని 14 చోట్ల ముళ్ళు వేసి ఆ తోరణం కట్టుకోవాలి। అప్పుడు అనంత పద్మనాభ స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। అనంత వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా సరే తోరణం కట్టుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి। ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం। ఇది శ్లోకం, మనకి భవిష్య పురాణంలో చెప్పిన శ్లోకం ఇది। ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే, అంటే దుఃఖాలు దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవటానికి పుత్ర పౌత్రాభివృద్ధికి అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం, అనంతుడి ప్రీతి కోసం ఈ తోరణాన్ని నేను కట్టుకుంటున్నానని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం। అలాగే అనంత పద్మనాభ స్వామివారి ప్రీతి కోసం చతుర్దశ భువనాలకు సంకేతంగా స్వామివారికి 14 బూరెలు నైవేద్యంగా సమర్పించాలి। అలాగే ఈ వ్రతం చేసుకునే వాళ్ళు వాయినం ఇవ్వటం కోసం ఇంకొక 14 బూరెలు కూడా తయారు చేసుకోవాలి। అంటే మొత్తం 28 బూరెలు తయారు చేసుకొని 14 బూరెలు స్వామివారికి నైవేద్యం సమర్పించాలి, 14 బూరెలు వాయినం ఇవ్వాలి। ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో అనంత వ్రతాన్ని చేసుకున్నట్లయితే కాలంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు। అనంత పద్మనాభ స్వామివారు సాక్షాత్తు కాలస్వరూపుడు, ఆయన కాలస్వరూపుడు కాబట్టి కాలంలో వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు। రాహుకేతు దోషాలు సర్పదోషాలు వీటి తీవ్రత తగ్గింపజేసుకోవటానికి తీవ్రమైన కష్టాల నుంచి బయటపడటానికి కూడా ఈరోజు అనంత పద్మనాభ చతుర్థి సందర్భంగా అనంత వ్రతాన్ని ఆచరించండి। అనంత పద్మనాభ స్వామివారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులకండి। రేపటి శుభయోగం శీర్షికన భాద్రపద పూర్ణిమ సందర్భంగా ఉమామహేశ్వర వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, అలాగే మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో మహాలయ పక్షాల్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చో పరిశీలిద్దాం। నమస్కారం।
వేదీమివ పరామృష్టాం శాంతాం అగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందు మండలాం. అపవిత్రులు అడుగుపెట్టిన యజ్ఞవేదిక వలె ఉన్నది అన్నాడు. యజ్ఞవేదిక పవిత్రమే, అపవిత్రులు అడుగుపెట్టినప్పుడు కళ తరుగుతుంది ఆ విధంగా ఉన్నది అని చెప్పడానికి. అదేవిధంగా చల్లారిన అగ్నిశిఖలాగా రాహుగ్రహణం సోకినటువంటి పున్నమి చంద్రుని వలె ఉన్నటువంటిది. ఏకయా దీర్ఘయా వేణ్య, మళ్ళీ జడను చూపిస్తున్నాడు. అటువంటి జడతో ఉన్నటువంటిది నీలయా నీరదాపాయే వనరాజ్య మహీమివ, అలాను దుఃఖితురాలైనటువంటి ఆమెను చూసి ఆ రావణాసురుడు మాట్లాడుతున్నాడు, నన్ను చూసి నువ్వు అలా బిడియపడవలసిన అవసరం లేదు సుమా, నత్వాం స్ప్రక్ష్యామి మైథిలి, నేను నిన్ను ముట్టుకోను సుమా అన్నాడు. అదేదో గొప్ప పవిత్రుల్లాగా, నా స్ప్రక్ష్యామి మైథిలి, నిన్ను ముట్టుకోను అని చెప్తూ, ఇలా ఉండడం నీకు తగిన పని కాదు సుమా, ఇక్కడ కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలించవలసిన కొన్ని అంశములు ఉన్నాయి. వాల్మీకి కావ్య మర్యాదలతో ధ్వనిగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇంత ప్రాతకాలంలో తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంలో రావణాసురుడు రావణంలో ఆంతర్యం ఏమిటి అంటే, రోజు ఇది ఇతని దినచర్య అంటే కాదు, ఆ రోజు వచ్చాడు. ఎందుకలా వచ్చాడు అంటే, వాడి సందేశం తీసుకెళ్ళడానికైనా ఇదే గొప్ప అవకాశం. ఎవరి సందేశమైనా తీసుకెళ్ళడానికి పైన కూడా ఉన్నాడు. అందుకు ఇక్కడైతే విశేషంగా ఒక స్వప్నంలో ఒక రాముడు పంపినటువంటి ఒక వానరం వచ్చినట్లు స్వప్నం వచ్చి ఒక్కసారి లేచి ఏమిటి చిత్రంగా ఉంది ఈ స్వప్నము అనుకుని తాను అప్పటికప్పుడు కాలకృత్యములు తీర్చుకుని స్నానాదులు చేసి బయలుదేరినట్లుగా అధ్యాత్మరామాయణం వర్ణిస్తున్నది. ఇక్కడ రావణాసురుడికి ఆ వచ్చినవాడు రామదూత అని తెలిసి బయలుదేరాడా, ఇది ఒక ప్రశ్న. పైగా ఇక్కడ ఆడిన మాటల్లో కొన్ని కాముకంగా భయంకరంగా వినడానికి కటువుగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. కొన్ని మాటలు మాత్రం చూస్తూ ఉంటే ఒక మహాభక్తుడి మాటల వలె ఒక ధ్వని కనబడుతూ ఉంటుంది. రెండూ మనం పరిశీలించవలసిన అంశములు. ఆ రెండిటికి కలిపి మాటలు అయ్యాక సమన్వయం చెప్పుకుందాం. ఏకవేణి ధరాశయ్యా ధ్యానం మలినమంబరం అస్థానే వ్యుపవాసచ్చ నైతాన్యౌపయికానితే. ఇలా నువ్వు భూమి యందు శయనించడం, మలినమైన వస్త్రములు ధరించి ఉండడం, ఎప్పుడు ధ్యానం చేస్తూ అంటే ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఉపవాసాలు చేయడం నీకు తగిన పని కాదు సుమా. అంటే ఈ ఉపవాసాలు, మలిన వస్త్రములు ధరించడం, భూమి మీద శయనించడం నీకు తగినది కాదు. ఈ మాట జాగ్రత్తగా వింటూ ఉంటే లోపల మరొక భావం కనబడుతుంది. విచిత్రాణిచ మాల్యాని చందనాన్యగరుణిచ వివిధానిచ వాసాంసి దివ్యాన్యాభరణానిచ. నువ్వు అద్భుతమైన పూలమాలలు, చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు, పైగా ఆభరణములు ఇవన్నీ ధరించాలి. మహార్హానిచ అన్ని యోగ్యమైనటువంటి సేవలు పొందాలి. నీ చుట్టూ గీతము, సంగీతము, నృత్యము ఇవన్నీ ఉండాలి. ఇవి ఏవీ లేకుండా దీనంగా ఉండడం నీ వంటి దానికి తగదు సుమా, ఎందుకంటే నువ్వు స్త్రీ రత్నానివి. ఇప్పుడు మనం పరిశీలిస్తే అమ్మవారు ఇలా దీనంగా ఉండడానికి తగదు ఆవిడ. ఆవిడ చుట్టూ నిత్యము నృత్యము గీతము ఇవన్నీ రోగుతూ రత్నాలతో శోభిల్లవలసినటువంటి తల్లి, ఇలాంటి దీనంగా ఇలా ఉండడం తగునా, నువ్వు పట్టమహిషిగా ఏలుకొనవలసిన దానవు అనే మాటలు కనబడుతున్నాయి. ఇక్కడ మామూలుగా రావణాసురుడు అనే అసురుడు మాట్లాడినట్టు కనబడుతున్నప్పటికీ ఒక మహాలక్ష్మితో ఎలా మాట్లాడాలో అలాగే ఉన్నది మాట. ఆలోచించండి, ఇక్కడ నీకు ఇలా ఉండడం తగదు అంటే అర్థం ఏంటి? మహాలక్ష్మి ఎల్లవేళలా శోభాయమానంగా రత్నాభరణములతో తేజరిల్లవలసిందే తప్ప మలినాంబరములు ధరించి భూమిపై అలాగే శయనించి ఉండడం తగదు అనేది. ఇక్కడ మనం చూస్తే జీవుడు అనేవాడు కూడా ఉంటాడు. ఈ జీవుని వేదన అనే అంశం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రావణాసురుడు అనేవాడు రాక్షసుడు, కానీ రావణాసురుడు జీవుడెవడు? వాడు జైవి జీవుల్లో ఒకడు. వాడికి మాత్రం అపహరించినటువంటిది సీత ఒకనొక మానవరాజు యొక్క పత్ని అనేది రాక్షసుడైన రావణాసురుడికి తెలియవచ్చు, కానీ జీవుడైనటువంటి జైవి జీవుల్లో ఒకడికి మాత్రం ఆ మహాలక్ష్మి తెలుసది. ఆ జీవుడు, అందుకే ప్రతివాడి మనస్సుకి వాడి యొక్క ప్రస్తుతం ఉన్న ఉపాధి ధర్మం ఒకవైపు నుంచి తగులుతూ ఉంటే మరొక వైపు నుంచి జీవ సంస్కారాలు తగులుతూ ఉంటాయండి మనస్సులో. జీవ సంస్కారం అంటారు ఇవన్నీ కూడా. ఆ జీవ సంస్కారములతో మాటలు వస్తుంటాయి. ఆ విషయం బాహ్యమైన రావణాసుడు తెలియకపోవచ్చు, కనుక ప్రతి జీవుడికి కనిపిస్తున్న ప్రపంచము లోపల తన లోపల ఇదివరకు జన్మల యొక్క సంస్కారములు రెండూ ఉంటూ ఉంటాయి మనస్సుకి. అలా రావణాసురుడు ఆడుతున్న మాటల్లో ఆ జీవ సంస్కారముల ప్రేరణ కూడా ఉంటుంది. అందుకే రావణాసురుని అనేక ప్రవర్తనల్ని లోతుగా ఆలోచిస్తూ ఉంటే ఏదో కావాలని చేసినట్టే కనిపిస్తుంది. అక్కడ సీతమ్మని అపహరించడానికి రామలక్ష్మణ్ని తప్పించిన దగ్గర నుంచి, అకంపనుడిచ్చిన మాట దగ్గర నుంచి, నన్ను తీసుకువెళ్ళవలసిన నారాయణుడే నా జీవుడికి తోచినట్టే అనిపిస్తుంది. అందుకు వెళ్ళే ప్రయత్నం ఇదంతా. అందుకే ఆడుతున్న మాటలన్నింటిలో రావణుడు తెలిసి ఆడుతున్నాడా అని మనం నిర్వచించలేకపోయినా అతడి జీవ సంస్కారాల మాట్లాడిస్తుంది. ఎందుకంటే ఆ గుమ్మం దగ్గర కాపలా కాసి అమ్మా అని మహాలక్ష్మిని నమస్కరించేటువంటి జీవుడికి
తల్లితో అలా మాట్లాడడం అనేది ఒక విధంగా సహజంగానే కనిపిస్తుంది ఆ భావం కూడా పరిశీలించవచ్చు సర్వాసామేవ భద్రంతే మమాగ్ర మహిషీ భవ లోకేభ్యే యాని రత్నాని సంప్రమత్యాహృతానివై తానిమే భీరు సర్వాణి రాజ్యం చైత దహంచతే లోకంలో ఉన్న అన్ని రత్నాలని అంటే శ్రేష్టమైన వస్తువులన్నింటిని కూడా జయించి నేను తీసుకొచ్చాను అవన్నీ నీవే నా రాజ్యమంతా నీదే ఇవన్నీ నువ్వు స్వీకరించు అంతేకాదు నేను భూమినంతటిని జయించి మీ నాన్నగారికి ఇచ్చేస్తాను జనక మహారాజు అంటున్నాడు ఇక్కడ పైగా రాముడు రాముడు అని అలా కూర్చున్నది నీకు తగదు నీకేం కావాలో అడుగు భూములు కావాలా ధనములు కావాలా ఏది కావాలన్నా స్వీకరించు ఆ రాముడు గురించి ఆలోచిస్తున్న పది నెలలైంది ఏమైనా జాడ దొరికిందా చెప్పు అసలు నాకు తెలిసి రాముడు నిక్షిప్త విజయో రాము గతశ్రీర్ వనగోచర అతనికి అసలు జయము సంపద రెండూ లేవు అడవుల్లో తిరుగుతున్నాడు వ్రతీ స్థండిల సాయీచ ఏదో నియమం పెట్టుకున్నట్టుగా రాళ్ల మీద నిద్రపోతున్నాడని విన్నాను నేను వ్రతీ స్థండిల సాహి అంతేకాదు శంకే జీవతివా నవ అసలు బతుకున్నాడా లేదా పెద్ద సందేహం అన్నాడు ఇక్కడ అంటే అమ్మవారికి ఆశ కూడా పోగొట్టాలని మాట్లాడుతున్నాడు ఇక్కడ మొత్తానికి ఈ మాటలో రామచంద్రుడు అడవులు పాలి ఏవో వ్రత నియమాలని చెప్పి రాళ్ల మీద నిద్రపోతూ గతి లేకుండా ఉన్నాడు ఇప్పుడు నేను చూడు ఎటువంటి సంపదలతో ఉన్నాను కొంచెం పోల్చి చూసుకో నువ్వేనా పైగా నహి వైదేహి రామస్వాం ద్రష్టుం వాప్యుపలప్స్యతే రాముడు నిన్ను చూడలేడు ఇందులో సందేహం లేదు రామస్వాం ద్రష్టుం నిన్ను చూడలేడు నువ్వు రాముడు గోచరం కావు ఇన్నాళ్ళేంది కనబడ్డాడా అందుకు రాముడు ఎంత ప్రయత్నించే నువ్వు దొరకవు అలాంటి గుప్తమైన స్థలంలో నిన్ను పెట్టాను రాముడు నిన్ను ఎప్పటికీ చూడలేడు సుమా ఇది ఎలాగంటే మబ్బు పట్టేశాక ఎంత వెన్నెల రాత్రి అయినా వెన్నెల ఎలా కనబడదో నువ్వు అలా కనబడవు అన్నాడు ఉపమానాలు అంత చక్కగా చూపిస్తున్నాడు మబ్బు లాంటి వాడే మబ్బు ఎలాగో స్థిరంగా నిలబడలేదులేండి పోతుంది అది వేరే విషయం ఉపమానాలు అలా చూపిస్తున్నాడు ఇక్కడ పైగా ఒకసారి నా చేతికి చిక్కాక మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ వాడికి దొరకడం అనేది జరగదు సుమా అంతేకాదు అంతఃపుర నివాసిన్యః స్త్రియ సర్వగుణాన్వితాః యావచ్చోమ సర్వాసాం ఐశ్వర్యం కురు జానకి అంతేకాదు మొత్తం నా దగ్గర ఉన్న అంతఃపుర స్త్రీలందరూ నీ గూడిగం చేస్తారు వారితో సహా నా ఐశ్వర్యమంతా నీదే మమ హ్యసిత కేశాంతే త్రైలోక్య ప్రవరా స్త్రియః తాస్త్వాం పరిచరిష్యంతి నా దగ్గర ఉన్న స్త్రీలు సామాన్యులు కారు ముల్లోకాల్లోనూ అన్ని లోకాల్లో ఉన్న శ్రేష్టమైన స్త్రీలందరూ నన్ను వలచి వచ్చారు హనుమంతుడు అన్వేషణ చేస్తున్నప్పుడు కూడా అది పోల్చుకుంటాడు అందరూ వలచి వచ్చిన వాళ్లే అంతేగాని నిజానికి రావణుడు బలవంతం కాదు వాళ్ళందరూ వలచి వచ్చారు ఏ ఒక్కరు వలచిన వాళ్ళు లేకపోయినా రావణుడి తల పది ముక్కలయ్యేది అందరూ వలచి వచ్చిన వాళ్లే అతడి యొక్క ఐశ్వర్యానికి వీటికి వలచి వచ్చారు పైగా నన్ను చూడు నా వయస్సును పోల్చలో ఏడాదికి ఒకసారి వచ్చే వసంతుడు నన్ను చూసి అసూయపడుతుంటాడు సుమా ఎందుకంటే వాడు ఆయువు రెండు నెలలే నేను నిత్య వసంతుణ్ణి అందుకే పొగిలి పోవును సంవత్సర పురుషుండు అంటాడు ఇక్కడ సంవత్సర పురుషుడికైనా మీద అసూయ పడుతుంది అంత సంవత్సర పురుషుడికి కూడా రెండు నెలలు వసంతమే మిగిలినటువంటిదంతా క్షీణదశే నాకు నిత్యము వసంతమే అంటే అంత యవ్వనాన్ని పొందాడు ఏనాటి కాలం వాడు రావణుని ఒక్కసారి చూడాలండి మనం కేవలం రాక్షసుడు అనడం మాత్రం కాదు తపశ్శక్తి అంత గొప్పది ప్రకృతినంతటి తన అధీనం పరుచుకున్నటువంటి వాడు పైగా ఎప్పటివాడు పైగా ఇన్నాళ్ళ ఉంటూ కూడా వార్ధక్యం లేదు పైగా ఎదురనేది లేదు అందరూ అతనికి దాసులే పంచభూతాలతో సహా పంచభూతాలని శాసించాడు సర్వలోకాలని శాసించాడు సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు స్వస్తి సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రీందావయమే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం
సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:26 తిథి చతుర్దశి ఉదయం 9:40 వరకు నక్షత్రం ధనిష్ట సాయంకాలం 4:39 వరకు వర్జం రాత్రి 12:26 నుంచి 2:10 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు మరల రాత్రి 11:06 నుంచి 11:53 వరకు అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:17 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు అష్టగౌరవృత్య శుభప్రదమైన సమయం ఉదయం 8:00 నేటి విశేషం అనంత పద్మనాభ చతుర్దశి అలాగే మరో విశేషం మంగళవారం చతుర్దశి కలిసింది కాబట్టి భౌమ చతుర్దశి ప్రయుక్తంగా స్నానం నదీ స్నానం చేసిన దానం చేసిన అక్షయమైన ఫలితం విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది అలాగే అనంత పద్మనాభ చతుర్దశి కావడం వల్ల మనం అనంత పద్మనాభ స్వామిని ఆరాధించుకుంటూ ఉంటాం కృత్వా దర్భమయం దేవం అని మనకు ఆ దర్భలతో స్వామివారి యొక్క స్వరూపాన్ని తయారు చేసుకుని ఆ రోజు పూజించుకోవడం జరుగుతుంది అనంత త్వరమని ఎర్రగా ఉంటుంది దాన్ని కట్టుకుంటూ ఉంటారు అలాగే వటసావిత్రి వ్రతం ఈ వటసావిత్రి వ్రతం సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల్లో మనకు వటసావిత్రి వ్రతం ప్రారంభం అనేటువంటిది 3 రోజుల క్రితం జరిగింది దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుందన్నమాట ఆ విధంగా మర్రి చెట్టునే గౌరీదేవిగా భావన చేస్తూ మనం పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి అలాగే సౌభాగ్యం సిద్ధిస్తుంది అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది అలాగే అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాన్ని పాటించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వారు ఆ ఆచరణ చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు వృద్ధి చెందుతూ ఆయన యొక్క స్థానాన్ని అంటే వైకుంఠాన్ని చేరుకుంటారు మనం సుమారుగా 11 రోజులుగా గణపతిని ఆరాధించుకుంటూ ఈరోజు నిమజ్జనం చేసుకుంటాం గణపతి నిమజ్జనం అన్నమాట అందువలన ఆ స్వామివారిని అలా నదిలో కలపడం వల్ల ఏమవుతుంది అంటే మనము పూజించినటువంటి దైవీ శక్తి కలిగినటువంటి ఆ నిర్మాల్యమును మరియు గణపతిని కూడా మట్టి గణపతి అయినట్లయితే మనకు భూమిలో కలవడంతో పాటు పర్యావరణ హితకరంగా కూడా ఉంటుంది అటువంటి గణపతిని నిమజ్జనం చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం నేటి ఆణిముత్యాలు జీవితంలో ఆటుపోట్లు సహజం ఉత్థాన పతనాలు సర్వసాధారణం సుఖ దుఃఖాలు మానవ నైజాలు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆ స్వామిని అత్యంత భక్తి ప్రపత్తులతో నిమజ్జనోత్సవం అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది ప్రకృతి నుంచి పుట్టినటువంటి స్వామి ప్రకృతిలో లీనమైపోయి ఔషధీయుక్తమైనటువంటి గుణగణాలతో ఈ ప్రకృతిని పరిరక్షించడానికి ఉపయుక్తుడవుతాడు అని చెప్పడం దీనిలో దాగిన పరమార్థ లక్షణం ఎందుచేతనంటే ప్రకృతిలో దొరికేటువంటి 21 పత్రాలు ఆ పత్రాలతోటి నిత్యం కూడాను ఈ యొక్క నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది ఇలా మట్టితో చేసినటువంటి గణేశుని మరలా మట్టిలోనికే పంపించి ఔషధీయుక్తమైనటువంటి ఆ యొక్క పూజ విధి విధానంలో ఉపయోగించినటువంటి ఆ పత్రిని ఆ గంగలోనే నిమజ్జనం చేయటం వెనకాల ఔషధీయుక్తమైనటువంటి నీరుగా ఆ యొక్క నిమజ్జనోత్సవ సందర్భంగా జరిగేటువంటి ప్రక్రియగా మనం భావించాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిద్ధిబుద్ధి ప్రదాయకుడైనటువంటి గణపతి అందరికీ బుద్ధిని సిద్ధిని ప్రసాదించడానికి ఈ నిమజ్జనోత్సవం
సహకరిస్తుంది అలాగే ఈ రోజునే అనంత అనంత స్వరూప తత్వంలో విరాజిల్లేటువంటి అనంత పద్మనాభ వ్రతాన్ని కూడాను నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం ఆదిశేషుడు ఇక్కడ అనంత పద్మనాభుడు ఈ విధమైనటువంటి విధివిధాన రీచ ఆ పూజాది కార్యక్రమాల్లో అనంత శయనుడైనటువంటి స్వామిని ఆరాధన చేస్తూ ఉంటాం ఇక్కడ కాలమనేటువంటి అనంత తత్వాన్ని తన కనుసైగతో శాసించేటువంటి అధికారం ఒక పద్మనాభుడికే ఉన్నదని కాలానికి అందరం కూడాను బొద్ధులమై నడుచుకోవాలని కాలమనేటువంటి సర్పాన్ని ఆసనంగా చేసుకొని ఆ అనంతుడు మనందర్నీ కూడాను సంరక్షిస్తున్నాడు అని చెప్పేసి శాస్త్రం సర్వే జనా సుఖినో భవంతు లక్ష్మి చించిల లక్ష్మి ఒక చోట ఉండదు అంటారు ఒక చోట ఉండనిది ఆవిడ కాదు ఆవిడ ఉంటే తట్టుకునే శక్తి మనకుండదు ఎందుకనో తెలుసా శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా ఒకనకొక నాడు మృష్ణాన్న భోజనం చేశాడు అన్ని పదార్థాలు శుభ్రంగా అర్ధశేరు బియ్యపు అన్నం తిని బ్రేవుమని తీయించి వెళ్ళి పడుకునేవాడు అంత అన్నం తిని ఓ మైలు దూరం నడిచి వెళ్ళిపోయేవాడు చక్కగా ఎంత పనైనా చేసేవాడు ఇప్పుడు ఇంత అన్నం తింటాడు ఏది ఆవిడ వెళ్ళిపోయింది వీడికి శక్తి తగ్గిపోయింది కాలమునందు మెరుపు లక్ష్మి మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల యందు అనుభవించగలిగిన శక్తి నీకుండదు మీరు చూడండి శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు యావత్విత్తోపర్జన శక్త స్థవన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహి పర్తాకోపిన పృచ్ఛతి గేహి బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన పాపం ధార్మికంగానే సంపాదించాడు ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు అయ్యా బాగున్నారా అండి వరుసలు కలుపుతారు బాబాయ్ గారు అంటారు మామయ్య గారు అంటారు బావగారు అంటారు అన్నయ్య గారు అంటారు గురువు గారు అంటారు మా యజమాని గారు అంటారు నమస్కారాలు పెడతారు ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది పాపం ఉండిపోతాడేడు మరి అలాగా రాదు షడ్వికారాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు అయిపోయి ఇప్పుడు తిరగలేడు ఆయన అందుకని ఆయన లోపల గదిలో ఓ గదిలో మంచం మీద పడుకుని ఉంటాడు ఇప్పుడు ఎవరు చక్క పెడుతున్నారు కొడుకు చక్క పెడుతున్నాడు ఆ కొడుకు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి బావగారండి బాబాయ్ గారండి పెదనాన్నగారండి ఆయన అంటారు అయ్యా మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు ఉండడు శుభలే కట్టుకొచ్చి కొడుక్కిచ్చి బాగుండదని నాన్నగారు అన్నారంటే లోపల పడుకున్నారండి అంటే లోపలికి వచ్చి ఏదో తాతగారండయ్యో బాబాయ్యో పెద్ద నాన్నో ఏదో అని ఏదో మా ఇంట్లో వివాహం ఉంది మీ అబ్బాయిని తప్పకుండా పంపించండి పాప మీరు వస్తే బాగుంటుందని ఉంది కానీ పెద్దవారు పాప మీరేం వస్తారులేండి అంటే అడుగుతీ రమ్మంటే ఆయన వస్తాడో రాడు తర్వాత విషయం వార్తాకోపిన పృచ్ఛతి గేహి ఎవడరా నిన్ను అడిగేవాడు ఇప్పుడు నాకు చెప్పండి లక్ష్మి లేక భోగం పోయిందా లక్ష్మి ఉండి నీకు లోకమునకుండేటటువంటి ప్రవృత్తి చేత నీ శరీరం ఒక పటుత్వం పోవడం చేత పోయిందా పటుత్వం పోకుండా ఎలా ఉంటావు ఇది మత్స్యలోకం విపరీణీయతే మారిపోతుందంతే శరీరం అది అన్నీ అనుభవించడానికి ఎప్పుడు ఉండిపోతుంది ఏంటి లక్ష్మికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే మెరుపు తీగ ఉన్నట్టుగా ఉంటుంది అన్ని వేళలా బాహ్యంలో ఇవి అనుభవించడం ఒక్కటే ఆవిడ అనుగ్రహమని నువ్వు అనుకుంటే పొరపాటు పడిపోతున్నావు ఏం పట్టుకెళ్ళిపోతావు ఇవన్నీ ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తూయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అన్నారు శంకర భగవత్పాదులు అందుకే లక్ష్మీస్తూయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి విశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే లేకపోతే పుత్ర పౌత్ర ధనం ధాన్యం ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఈ ఇంద్రియముల చేత ఈ మనస్సు చేత
ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. బాగుంది, అనుభవించాడు. ఇదో 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, పోనీ 100 ఏళ్ళు అనుభవించాడు, వెళ్ళిపోయాడు, ఏం పట్టుకెడతాడు? ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి? ఏమీ ఉండదు. ఇక్కడ ఇక్కడ వాడు అక్కడ జీవుడు వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఖాళీ చేతులు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు. మరి ఏమిటి కావాలి ఇంతకన్నా? ఇంకేదో కావాలి కదా. ఏం కావాలి? అది శ్రియం, అది ప్రియం కాదు. ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు, శ్రియం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు. అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రియై నమః అనో నామం ఉంటుంది. శ్రియై నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చేయవద్దు, నన్ను శ్రియం అంటే శ్రేయస్సు వైపు నడిపించు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట, ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు. శ్రీ సూక్తంలో చూడండి, ఓ మాట చెప్తారు. ఏదో అమ్మవారు వస్తోందనుకోండి, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ వస్తే ఎలా ఉంటుంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి, మధ్యలో రథం వెడుతుంటుంది, అందులో ఆవిడ ఉంటుంది, వెనక ఏనుగులు వస్తుంటాయి, అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి. అలా అమ్మా నువ్వు వస్తావు, అమ్మా నువ్వు అలా వస్తావే, వచ్చి నన్ను ఆవహించాలి. అక్కడ వరకే కాదు దాని అర్థం. అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు, అందులో ఒక రహస్యార్థం ఉంటుంది. అశ్వపూర్వాం, ముందుకి గుర్రాలు ఉన్నాయి. ఏమిటవి? ముందుకున్న జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముందుకు చూస్తుంది, ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది, ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది. ఎన్నాళ్ళు దీంతో చిత్తున్నాళ్ళు? తర్వాత జీవుడేమైపోతాడు? అశ్వపూర్వాం, ఇంద్రియములు ముందుకున్నాయి, రథమధ్యాం, జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు, వెనక హస్తినాద ప్రబోధినీం, నా వెనక ఓ పెద్ద ఏనుగు హీంకారం చేస్తోంది. ఏమిటది? అహంకారం. అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు, ఎందుకంటే ఏనుగు కన్నా పెద్ద శరీరము లేదు, ఏనుగు కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు, దాని శరీరమే దానికి బరువు, అందుకని అది పైకి ఎగరలేదు. పృథి శక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింటించి విద్యామనోరథం ఇంకేటికి దీని గల్వ సరిపోరంజాల రాదంతు ఇట్లనే పూర్వపుణ్య ఫలసవ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారి గజేంద్రమోక్షణంలో. పృథుశక్తిన్, ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి, అహంకారం ఇలా చూపించి నేనంటూ, నేనంటున్నావు ఈ తిత్తిలోకి ఓ 55 ఏళ్ల క్రితం వచ్చావు, ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు, ఇవన్నీ తిత్తి ఉంటున్నావు, ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది, లోపల ఉన్నవాడు ఏమైపోతాడు అప్పుడు? అస్తమానం అయిందానికి కాందానికి నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది, ఆ ఒక్క విభూతిని అడ్డుపెట్టి ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది ఇలా అనలేవు, వినయంతో ఉండలేవు, అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు, ఎప్పుడూ నువ్వే గొప్పవాడు అందరికన్నా. ఇది ఏనుగు, ఇది వెనకాల వస్తోంది. ఇది ఉంటే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది, ఇంకో ఏనుగు ఉంటుంది, అది మంద. నాది అనాలంటే నేను ఉందా లేదా? నేను ఉంటే కదా నాది, నేను అనగానే నా లాల్చి, నా పూలదండ, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నా పంచ, ఎన్ని నాదులు? ఒక్క నేనికి ఎన్ని నాదులు? ఇప్పుడు అదంతా పెద్ద సమూహమైన వెనకాల ఏనుగులు, ఇవన్నీ అరుపులు, ఇవేం ఉత్తినే ఉంటాయేమిటి? ఎన్ని నాదులో నాకు ఇల్లుందండి, నాకు ఉద్యోగం ఉందండి. ఈ అహంకారం వెనకాతలుస్తోంది, మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు, ముందు ఇంద్రియాలు ఉన్నాయి, నా బతుకేమైపోతుందమ్మా? నువ్వేం చేయాలి? ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను, నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు, అది నువ్వు వచ్చే స్థితి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం, అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా? నన్ను ఉద్ధరించాలి. ఎలా అంటే, ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి, నియంత్రించాలి. నియంత్రించడం అంటే మనసు మారాలి. ఎలా అంటే, ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి, ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు, ఇప్పుడు
ఏదైనా సోహస్కరంగా కనపడింది అనుకోండి ఆ తల్లి లక్ష్మీదేవి అందుకే ఆ శోభ అంటాడు. ఇప్పుడు ఆయనకి అది భగవత్ ప్రసాదం అమ్మవారి అనుగ్రహం. అలా చూడగలిగిన స్థితి కావాలి. అందుకే కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్టుకులు చుట్టుకులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అప్పుడు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఇంద్రియాలున్నాయి, అప్పుడు ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేసాయి, ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి మనసుతో కలిసి కంటితో. ఎప్పుడు ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఓ జలపాతం కనపడింది అనుకోండి, ఈశ్వర ఏమి సృష్టించావయ్యా, అంత కొండ దాని మించి ఆ జలధార, ఆ చప్పుడా, అంత సముద్రమా, అందులోంచి కెరటాలా, నిత్యఘోష సముద్రం మధ్యలో కెరటాలు ఉండవా, అనంతమైన జలరాశ ఎలా సృష్టించావయ్యా, ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. లోచూపు ఈశ్వరుణ్ణి, పైచూపు పదార్థాన్ని. పూర్వం నేను భూగోళ శాస్త్రం అంతా చదువుకున్నాను, పర్వతాలు ఎలా వచ్చాయో, మైదానాలు ఎలా వచ్చాయో, పీఠభూములు ఎలా వచ్చాయో నాకు తెలుసనేవాడు. ఇప్పుడు అంటున్నాడు, చదువుకోవడానికే నాకు ఇన్నాళ్ళు పట్టి జ్ఞాపకం పెట్టుకున్నవి కొద్దిగా అయితే ఇన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు, కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు ఎక్కడ ఒరిగిపోయింది, అది చదివించిది ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అదిగో అలా ఒరిగిపోతే ఇంద్రియములు ఇప్పుడు అవి దోషభూయిష్టములు కావు. ఇంద్రియములు వశపడ్డం దేని వలన అంటే భగవంతుడితో అనుసంధానం అగుట వలన. ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు, ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది అమ్మవారు మహాతల్లి అంటున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గం గణపతి గం గణపతి గం గణపతి నమః. గం గణపతి గం గణపతి నమః. గం గణపతి 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 గం గణపతి గం గణపతి నమః. చరిత్రను చదివిన వారికి, విన్నవారికి, వినిపించిన వారికి సకల దోషాలు నివారణమవుతాయి, అన్ని కోరికలు తీరుతాయి. ఓ రుక్మాంగదుడా, నువ్వు ఆ చింతామణి గణపతిని దర్శించు. చింతామణి తీర్థంలో స్నానం చేసి రోగ విముక్తుడిగా అన్నాడు నారద మహర్షి. తర్వాత అడవిలో వెతుకుతున్నటువంటి సైన్యమంతా వెనకలు ఉంది కదా, వెతుకుతున్నారు ఎక్కడ వెళ్ళిపోయాడు మహారాజు అని. రుక్మాంగదుడి వికృత రూపాన్ని చూసి ఆశ్చర్యపోయి తమ రాజుగారి ఆ దురవస్థకు కారణం అడిగారు. రాజుగారు ఏమిటి ఇట్లయిపోయారు, దురవస్థ అయిపోయారు, ఇంత దుర్వాసన వస్తున్నది, కురూపం అయిపోయినారు, చూడటానికి అయ్యలేదు, ఏం జరిగింది రాజుగారికి అని అడిగారు. రుక్మాంగదుడు వారికి జరిగిన కథను చెప్పి చింతామణి క్షేత్రానికి వెళ్ళి చింతామణి తీర్థంలో మునిగి దివ్య దేహాన్ని పొందాడు. చూడండి, రుక్మాంగదుడు తప్పే చేయలేదు. ఆవిడ ఏదో శాపం పెట్టింది, ఆవిడ చెడు పనులకు తాను లొంగలేదని శాపం పెట్టింది. ఏముంది చూడండి, ఆ శాపం అంతా మొత్తం పెడుతూనే ఆవిడ కూడా నాశనం అయిపోయింది. ఎందుకంటే అంతటితో శక్తివిహీనం అయిపోతుంది కదా. చింతామణి తీర్థంలో మునిగి దివ్య దేహాన్ని పొందాడు, అందరికీ దాన ధర్మాలు చేశాడు. ఇంతలో గణపతి లోకం నుండి ఒక విమానం వచ్చి
అందులో నుండి గణపతి దూతలు దిగి ఇలా అన్నారు, ఓ రుక్మాంగద, నువ్వు ధన్యుడివి, నువ్వు గణేశ అనుగ్రహానికి పాత్రుడయ్యావు, ఈ ప్రదేశంలో దాన ధర్మాలు చేశావు, అందుచేత గణపతి స్వామి నిన్ను సశరీరంగా తీసుకొని రమ్మని మమ్మల్ని ఆదేశించాడు. మీరు స్వామి సన్నిధిని రావాల్సిందే అని విన్నవించారు. సశరీరంగా, శరీర సమేతంగా, మామూలుగా శరీరాన్ని వదిలిపెట్టిపోతాం, కానీ సశరీరంగా తీసుకురమ్మన్నాడప్పుడు రుక్మాంగుదుడు వారితో, ఓ వినాయక దూతలారా, సకలమైనటువంటి జగత్కర్త అయినటువంటి ఆ దేవదేవుడెక్కడ, మందమతినైనటువంటి నేనెక్కడ, నాకు ఇంతటి అనుగ్రహం ఎలా కలిగింది, నాకొద్దిది, నేను రాలేను, నేను మందమతి, కామక్రోధాలు ఉండేటువంటి వాణ్ణి, అమ్మో నేను విమానంలో కూర్చో నేను రాను, ఇంతటి అనుగ్రహం నాకొద్దు, ఈ విమానంలో కూర్చోనేటువంటి శక్తి నాకు లేదు, నాకు అనుగ్రహం ఎట్లా కలిగింది, ఈ తీర్థ మహిమ, లేదా నా పూర్వజన్మ సుకృతమా, లేక నా తల్లిదండ్రులు వృద్ధులు వారిని విడిచిపెట్టి నా స్వార్థం చూసుకోవటం ఏమైనా బాగుంటుందా అన్నాడు. మా అమ్మగారు ఇంకా వృద్ధురాలు, ఆ వృద్ధులు వెళ్ళేంత వరకు నేను రాను. అప్పుడు గణపతి దూతలు, ఓ రాజా, నువ్వు బుద్ధిమంతుడు, దర్భలతో వేసినటువంటి కుశాకంకణం అంటారు దాన్ని, పవిత్రమని కూడా కొంతమంది పెట్టుకుంటారు. దర్భతో చేసినటువంటి క్రతువులు జరిగేటప్పుడు, పూజా కైంకర్యాలు జరిగేటప్పుడు అర్చక స్వాములు మనకు వేస్తారు, అది చేసుకొని ఆ కర్మను ఆచరించవాల, ఉత్తమమైన కర్మను ఆచరించమంటారు. అపరకర్మలు చేసేటప్పుడు వేరే చోట వేస్తారు. దర్భలతో చేసినటువంటి కంకణాన్ని ధరించి వారి పేరిట సంకల్పం చేసి వారికి సద్గతిని కోరుకుంటూ ఈ తీర్థంలో స్నానం చేయి, వారికి కూడా గణేశలోక ప్రాప్తి కలుగుతుంది అన్నారు. అంతే కదా, ఆవిడకు సద్గతి కలుగుతుంది. యోచన చేయొద్దు, ఈ కంకణాన్ని ధరించి ఈ తీర్థంలో స్నానం చేసి నేను చెప్పినటువంటి మంత్రంతో నువ్వు స్నానం చేయి, నీ తల్లిదండ్రులకు కూడా నీ పక్కలోనే వచ్చి వాళ్ళు కూర్చుంటారు, లోకానికి వెళ్ళిపోవచ్చు. ఆకాశంలో మహర్షుల వేదఘోషాలు మారుమ్రోగుతున్నాయి, దేవతల వాద్యఘోషాలు, గంధర్వులు, గానాలు ప్రతిధ్వనించాయి. రుక్మాంగుదుడు కుశాకంకణాన్ని ధరించాడు. ధరించి తల్లిదండ్రులతో పాటుగా తన రాజ్యంలోని ప్రజలందరి పేరును తల్లిదండ్రులతో పాటు ఏం చేశాడు ఆ రాజు, తనకిష్టమైనటువంటి ప్రజల పేరన్నీ చెప్పేశాడు. సమయ సందర్భంలో ప్రజలందరి పేరును సంకల్పంలో చెప్పి పుణ్యతీర్థంలో స్నానం చేశాడు. తనను అనుసరించినటువంటి వాళ్ళందరినీ కూడా అందరి పేర్లు చెప్పేశాడు. ఆ స్నాన ఫలాన్ని తన తల్లిదండ్రులకు, పురప్రజలకు దారబోశాడు. అక్కడికి ఎంతోమంది గణేశదూతలు చాలా విమానాలతో వచ్చి రుక్మాంగదుడిని, తల్లిదండ్రులను, అక్కడుండేటువంటి పురప్రజలను ఒక విమానం పట్టలే. ఆ గణపతి దూతలు ఎంతోమంది వచ్చారు అక్కడికి, ఎన్నో విమానాలు దిగాయి, పుష్క విమానాలు, దానిలో అంతా కూర్చున్నారు, ప్రతి ఒక్కరూ కూర్చున్నారు, పురప్రజలందరూ కుటుంబ సమేతంగా కూర్చున్నారు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, స్నేహితులు, పక్కింటి వాళ్ళు అందరూ కూర్చున్నారు. అటువంటి రాజు మనకు ఉండాల, అటువంటి గురువు మనకు కావాలా? గురువు ఒక్కడే సంకల్పం చేయడు పరమాత్ముడి దగ్గర, తను నమ్మిన బంటువులందరికీ కూడా సంకల్పం చేస్తాడట ప్రతి సందర్భంలోనూ. ఒక రాజుగారే అట్లా చేస్తే గురువుగారు చేయరండి, చేసే చేస్తారు. పురప్రజలను, పరివారాన్ని అందరినీ విమానాల్లోకి ఎక్కించుకొని ఎన్నో విమానాలు బయలుదేరాయి, చిన్న పెద్ద విమానాలన్నీ బయలుదేరాయి, గణేశలోకానికి వెళ్ళిపోయారు. గణేశలోకం అని ఒకటి ఉంది, మనం ఎప్పుడు స్వర్గలోకము, మన గంధర్వలోకము, గంధర్వ కిన్నర కిం పురుష లోకాలే గురించి మాట్లాడుతూ ఉంటాం, అతళ వితళ మహాతళ రసాతళ పాతాళ ఈ లోకాల గురించే మాట్లాడుతున్నాం, ఇంక కొన్ని దేవీ లోకాల గురించి మాట్లాడుతున్నాం,
గణేష లోకాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు చెప్పలేదు ఈ గణేష లోకం అనేది ఒకటి ఉంది అందుకనే గణపతిని ఆశ్రయించిన వాళ్ళు కొన్ని కోల కోట్ల 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 మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్నారు ఆ గణేష తీర్థం ప్రభావాన్ని అలాగే చింతామణి గణపతి యొక్క మహిమను తెలిపేటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న వారికి సద్గతి లభిస్తుంది అన్నారు వికసంతం కాశమానం వికసంతం కాశమానం లక్ష్మ్యా విజయపూర్వయా లక్ష్మ్యా విజయపూర్వయా చింతామణి గణేశానాం చింతామణి గణేశానాం నమామిందోశ భాప్రదం నమామిందోచ్చ భాప్రదం ఓం గణపతయే నమః